వెల్కమ్ బ్యాక్ టు మీ వాసు. ఈరోజు జనవరి 1 అండ్ మాకు యూజువల్గా ఇండియాలో ఉంటే బిర్లా మందిర్ వెళ్ళేదాన్ని, బట్ ఇక్కడ మా ఫ్రెండ్స్తో పాటు నేను ఇక్కడ స్వామినారాయణ మందిర్కి వచ్చాను. ఇది న్యూ జెర్సీ రాబిన్స్ విలేలో ఉంది. ఎంత పెద్దది అంటే అసలు ఎంటర్ అవుతూనే నాకు అసలు ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ లైటింగ్, ఇది నైట్ టైం వచ్చాం కాబట్టి లైటింగ్ ఇస్ సో అమేజింగ్. ఇంకా మందిర్కి దగ్గరికి వెళ్ళక ముందే ఎంత బాగుంది అంటే నాకు అక్కడ చాలాసేపు కూర్చోవాలనిపించింది, బట్ టైం లేదు అండ్ చల్లగా కూడా ఉంది. సో ఫాస్ట్గా వచ్చేసాము అండ్ ఇది ఆల్మోస్ట్ దగ్గర వచ్చాము ఎంట్రీకి. ఇదంతా లైక్ ఆ వాటర్లో లైటింగ్ రిఫ్లెక్షన్ ఎంత బాగా అనిపించింది అంటే మీ అందరికీ ఎలాగన్నా చూపించాలి అని చెప్పి మొత్తం ట్రై చేసా కవర్ చేయడానికి. సో సో బ్యూటిఫుల్ అండ్ ఇది అమెరికాలోనే అతి పెద్ద హిందూ టెంపుల్ అని చెప్పి అంటారు. ఎంత చాలా పెద్ద ప్లేస్లో కట్టారనమాట ఇది, అండ్ ఎంత బాగుంది అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాము. ఇది ఎంటర్ అవుతూనే ఇక్కడ ఒక పెద్ద హాల్లా ఉందన్నమాట, దీన్ని వెల్కమ్ సెంటర్ అంటారు. ఇక్కడ ఏంటంటే మెడిటేషన్, పూజ, ఏమైనా పూజలు అలాంటివి చేయాలి అంటే నేను కొన్ని వీడియోస్ చూసా ఇక్కడ ఈ హాల్లో కూర్చొని చేస్తున్నారు. అండ్ ఏమైనా మనకి క్వశ్చన్స్ ఉన్నా కూడా అక్కడ హెల్ప్ సెంటర్లో అక్కడ ఎవరైనా ఉండి మనకి గైడ్ చేస్తారనమాట. సో ఇది చాలా పెద్దది ఉంది, మొత్తం అంతా వుడెన్ కార్వింగ్స్ ఉన్నాయి ఇక్కడ అంతా. అండ్ అంటే ఇది అంతా ఎలాగ చేశారు అంటే 17th century హవేలీస్ ఉంటాయి కదా, ఆ హవేలీస్ లాగా ఉండాలి అని చెప్పి మొత్తం వుడెన్ కార్వింగ్స్ అంతా చేశారంట. అండ్ ఈ దీపాలు అయితే ఎంత బాగున్నాయి అంటే నేను నిజం అనుకున్నాను, బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇవన్నీ ఎలక్ట్రిక్ దియాస్ అనమాట. ఎంత ఐ మీన్ చాలా ట్రెడిషనల్ ఫీల్ వచ్చింది. అండ్ హెల్ప్ సెంటర్ దాటి బయటకు వచ్చాక ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట, దీన్ని మయూర్ ద్వార అంటారు. ఎంటర్ అయిన వెంటనే అసలు ఆ లుక్కే ఎంత బాగుంది అండ్ వెరీ వెరీ పీస్ఫుల్. మొత్తం వైట్ ఇటాలియన్ మార్బల్ అండ్ ఎంత డెప్త్ ఆఫ్ కార్వింగ్ ఉంది, ఇవన్నీ కూడా ఏమైతే మనం చూస్తున్నామో ఇక్కడ మొత్తం ఇండియాలోని కార్వింగ్స్ అయ్యి వచ్చాయి. అండ్ లోపల మన మందిర్లో ఏది ముట్టుకోకూడదు అందుకని ఇక్కడ మనకు ఒకటి శాంపిల్ మార్బుల్ పెట్టారు, సో దట్ వీ కెన్ టచ్ అండ్ ఫీల్. ఈ అంతా ఆర్కిటెక్చర్ చూస్తున్నారు కదా, ఇది ఏదైతే ఉందో మొత్తం అంతా కార్వింగ్స్, మొత్తం అంతా ఇండియాలో చెక్కబడి వచ్చిందనమాట ఇదంతా. అండ్ నాకు తెలిసి మోస్ట్లీ రాజస్థాన్లో అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఇది ఒకటి ఏదో ఫ్యామిలీ యూనియన్ యునైటెడ్ ఏదో అని పెట్టి మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ దీనికి హ్యాంగ్ చేసి ఉంచారు. నాకైతే దీని ప్రాముఖ్యత తెలియదు, బట్ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు కాబట్టి నేను వీడియో తీసి ఫోటో తీసుకొని క్యాప్చర్ చేసుకున్నా. ఆల్ ఆఫ్ అ సడన్ మాది ప్లాన్ చేంజ్ అయిపోయింది. అండ్ ఇక్కడంతా ఇది ఏదైతే చూపిస్తున్నానో ఇక్కడంతా ఇది షాపింగ్ అనమాట, మనం ఇక్కడ ఏమైనా కొనుక్కోవచ్చు మంచిగా అని. బట్ రష్లో ఉన్నా కాబట్టి జస్ట్ అలా క్రాస్ చేసుకొని వీడియో తీసుకొని వెళ్తున్నాను. నాకు తెలుసు డెఫినెట్లీ నేను చాలా పార్ట్స్ ఆఫ్ దిస్ టెంపుల్ మిస్ అయ్యాను, బట్ మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా ఇన్ డీటెయిల్ నేను మొత్తం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీఆర్ బ్యాక్, అదే ఏదైతే రూట్లోంచి వచ్చామో అదే రూట్లోంచి బ్యాక్కి వెళ్తాము. అండ్ ఇక్కడ మీరు ఏదైతే అక్కడ పెద్ద స్టాచ్యూ చూస్తున్నారో అది స్వామినారాయణ అనమాట. ఇది బ్రాన్స్తో చేశారు. ఇది 49 feet టాల్ స్టాచ్యూ. ఆయన ఈయన పేరు యాక్చువల్లీ ఈయన చిన్నప్పటి పేరు నీల్కాంత్ వర్ణి అంటారనమాట. అండ్ ఇది యోగా పోస్ట్ ఏదైతే ఉందో ఇది ఇది స్వామినారాయణ చిన్నప్పటి మూర్తి అని చెప్పి అంటారు. ఆయన ఆ ఏజ్లో లైక్ 7 years ఆఫ్ ఏజ్లో ఏదైతే ఉన్నారో అది ఆ స్టాచ్యూ అంట. అండ్ ఆల్మోస్ట్ అయిపోయింది టెంపుల్ విజిట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ వాసు.